My dear friends, my dear masters and my dear gods, non-killing, non-violence and non-interference. ఈ మూడు చాలా మౌలికమైన సిద్ధాంతాలు. నేను ఇప్పటిదాకా జీవితం అంతా ఇవే చెప్తున్నాను, అంటే జీవితం అంతా అవే చెప్తుంటాను, ఇంకా చెప్పడానికి ఏముంది నా దగ్గర? రోజు అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే రాత్రి, అదే పగలు, అదే వర్షము, అదే మేఘాలు, అలాగే రోజు అవే సత్యాలు ఉన్నాయి. ఏమిటా సత్యాలంటే నాన్ కిలింగ్, నాన్ వైలెన్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. నేను మొగుడిని తెలుసా, నా మాట వినవా నువ్వు? వాయబో వీడు పెద్ద మొగుడు వచ్చాడు. ఎంత అహంకారమో చూడండి మొగుళ్ళకి. వీడు పెద్ద మొగుడు, వీడు చెప్పినట్టే పాపం ఆవిడ వినాలి. రామచంద్ర, నేను నీ తండ్రిని, నేను పుట్టించాను, నా మాట వినవా నువ్వు? ఓహో, నేను నీ పెద్ద అన్నాను, నేను చెప్పినట్టు నువ్వు విను. నేను నీ గురువుని, నువ్వు నా శిష్యుడు, నేను చెప్పినట్టు నువ్వు విను. గురువు ఎవరు, శిష్యువు ఎవరు? నో గురువు, నో శిష్యుడు, ఎవరికి వారే యమునా తీరే. నీ హృదయ స్పందన బట్టి నువ్వు చెయ్యి, పక్క వాళ్ళ నోటి మాట బట్టి నువ్వు చేయమాక. రమణ మహర్షి 7వ క్లాస్ చూసినప్పుడే వెళ్ళిపోయాడు, ఇంటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన ఇష్టం అయింది. అదే 14 ఏళ్ల వయసులో వివేకానంద కూడా ఇంటి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, గురువుని ఎత్తుకుంటూ. ఎవరిష్టం వాడేది. బుద్ధుడు రాజ్యం చేస్తూ రాజకుమారుడిగా ఉంటూ వెళ్ళిపోయాడు. పెళ్ళాము ఏం లేదు, తను వెళ్ళిపోయాడు. నేను ఏం చేస్తాను, నేను చేస్తాను అంతే. నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తాను. బుద్ధుడు వెళ్ళిపోయాడు, ఆయన ఇష్టం అయింది. ఆయన ప్రపంచానికంతా ఆదర్శం అయ్యాడు. ఇప్పుడు కూడా మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం. మనం మహావీరుడు రాజ్యం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. 12 సంవత్సరాలు ధ్యానం చేసి మహావీరుడు అయ్యాడు. అహింసను ప్రతిపాదించాడు ఆయన. నో హింస అన్నాడు. ఆయన గొప్ప అహింసాచార్యుడు. అహింస పరమో ధర్మ. అహింస అంటే నాన్ వైలెన్స్, హింస అంటే వైలెన్స్. అహింస అంటే నాన్ వైలెన్స్, నో వైలెన్స్ కమ్ వాట్ మే. మహావీరుడు ఆ సిద్ధాంతానికి ప్రతీక అయిపోయాడు.